ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतेय नमः श्री अष्टो योग विद्यापीठम वीक्षकुलकु स्वागतम। ईरोजु मनमु 2023 जून 4వ तेदी नुंचि 18వ तेदी वरकु जरुगु पक्ष फलालु अनक इक्कड पौर्णमि नुंचि अमावास वरकु शुक्ल कृष्ण पक्ष फलालु तेलुसुकुंदाम। ఈ శుక్లపక్ష ఫలాలలో ముందు గోచారం తీసుకున్నట్లయితే రవి భగవానుడు వచ్చేసి మిథున సంచారం చేస్తారు 15వ తేదీ వృషభం నుండి ఈయన 15వ తేదీ వృషభం వదిలి జూన్ 15 మిథున సంచారం చేస్తారు। అలాగే బుధుడు వచ్చేసి మేష సంచారం నుంచి జూన్ 7న వదిలి ఈయన వృషభ సంచారం చేస్తారు బుధ భగవానుడు। బుధుడు 7 వరకు కూడా మేషంలో ఉంటారు। ఇక గురువు రాహువు వచ్చేసి మేష సంచారం చేస్తారు ఈ పక్షం రోజులు మొత్తంలో। అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభ సంచారం చేస్తారు। అలాగే శుక్రుడు కుజుడు కలిపి ఇక్కడ కర్కాటక రాశి సంచారం చేస్తారు। కేతు వచ్చేసి తులా సంచారం చేస్తారు। చంద్ర భగవానుడు వృశ్చిక రాశి సంచారం చేస్తున్నారు। ఈ యొక్క 4వ తేదీ జూన్ రోజు నుంచి ఆ రోజు తీసుకున్నటువంటి గోచారం తీసుకున్నట్లయితే ప్రధానంగా మారే గ్రహాలు బుధుడు రవి, మిగతా గ్రహాలన్నీ యాజ్ ఇట్ ఇస్ గా ఉంటాయి। చంద్ర భగవానుడు వచ్చేసి ఈయన రోజుకు నక్షత్రం చొప్పున ఈ పక్షం రోజులు కూడాను 7 రాశులు తిరుగుతారు, 6 రాశులు తిరుగుతారు ఈయన వచ్చేసి ఈయన నెల మొత్తంలోను 12 రాశులు తిరుగుతారు। ఈ 15 రోజుల్లో ఈయన 6 రాశులు చక్కగా చుట్టబెడతారు వృశ్చికం నుంచి 6 రాశులు। కాబట్టి ఈ గోచారం తీసుకున్నట్లయితే మనకభ రాశి వారికి తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి కృతికా నక్షత్రము 3 పాదాలు అలాగే రోహిణి 4 మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి కిందకి వర్తిస్తుంది। వృషభ రాశి వారికి మీ రాశి అధిపతి మీ హృదయంలో మీకు సప్తమ వ్యాధిపతి అయినటువంటి కుజుంతో కలిసినారు, దీని మూలంగా కొంత మీకు జీవిత భాగస్వామితో వ్యతిరేక ఫలితాలు ఎదురయ్యే అవకాశం, వాళ్ళ ప్రవర్తన మీకు సహించకపోవటం, సొసైటీలోను జాబ్ ప్లేస్లోను ఇక్కడ మీకు కొంతమంది వ్యతిరేకతను ప్రదర్శించే వ్యక్తులు దాసరా పడడంతో దాంతో మీకు కొంత చిరాగ్గా అనిపిస్తుంది। సిబిలింగ్స్తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు। సిబిలింగ్స్ కూడా వారి స్థాయిని మర్చిపోయి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది, తద్మూలకంగా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా వృషభ రాశి వారికి గోచరిస్తుంది। మాతృమూర్తి యొక్క హెల్త్ బాగుంటుంది, కాకపోతే వారి విషయంలో కూడా మీరు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది। వారి సపోర్ట్ మీకు పుష్కలంగా ఉంటుంది, దాన్ని వారి సలహా కానీ సంప్రదింపులు కానీ మీరు సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు కొంచెం ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా ఏదైనా ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికైనా ఈటల్లో కొంత మీకు అభివృద్ధి సమకూరే అవకాశం ఉంది। అలాగే దూరదేశ ప్రయాణాలు మీకు ఈ టైంలో పెద్దగా కలిసి రావు, పెద్దవాళ్ళ హెల్త్ ఎక్కడో చోట దెబ్బతింటుంది, వారి కోసం మీరు కొంత టైం వెచ్చించాల్సిన పీరియడ్ అని చెప్పుకోవచ్చు। అలాగే జలవనరులతో పెట్టుబడి పెట్టే వారికి కొంత వ్యతిరేక ఫలితాలు గోచరించే అవకాశాలు ఉన్నాయి। అలాగే చతుర్థాధిపతి మీ రాశిలోనే ఉండటం కొంత మీకు ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తుంది। పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బంది, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి కొంత వ్యతిరేకత, మీరు ఏదైనా పూజలు పునస్కారాలు చేసుకోవాలనుకునే వారికి కొంత పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి। కరెక్ట్ అనుకున్న టైంలో మీ మొక్కులు కావచ్చు, పూజలు కావచ్చు, నామస్మరణ కావచ్చు, ఏదైనా తీర్థయాత్రలు కావచ్చు, ఇవన్నీ చేయలేరు। శివదర్శనం శివునికి అర్చనలు ఇవి చేసుకోవడం మూలంగా కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి। మీకు అధికారంగా ఉత్తుల్లో ఉండాలని ఎంతో అభిలాషగా ఉంటుంది, ఆ అభిలాష మీకు ఈ యొక్క చతుర్థాధిపతి మీ రాశిలోనే ఉండటం మూలంగా కొంత తగ్గుతుంది। అలాగే కొంత మీరు అమౌంట్స్ ఎవరికైనా వడ్డీకి ఇవ్వటం, అవి చేతికి సకాలంలో రాకపోవడం ఇలాంటివి కూడా చిరాకు కలిగిస్తాయి, కానీ లాస్ట్కు చివరికి మీ యొక్క ప్రయత్నము దైవ అనుకూలత చేత స్త్రీమూర్తి దేవత ఆరాధన, లక్ష్మీ ఆరాధన కావచ్చు, దుర్గా ఆరాధన కావచ్చు, ఇవి చేసుకున్నట్లయితే కొంత సమయానికి డబ్బు సమకూరుతుంది, సంతానం గురించి కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి
పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి చదువు కావచ్చు, హెల్త్ కావచ్చు, వారి సెటిల్మెంట్స్ కావచ్చు, కొంత వ్యతిరేకత ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి విషయంలో కొంత మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలిటిక్స్ రంగంలో ఉన్నవారు, మీ చుట్టూ ఉన్నవారిని ఒకసారి పరికించి ఏదైనా మాట్లాడేటప్పుడైనా, డిస్కస్ చేసేటప్పుడైనా, స్పీచ్ చేసేటప్పుడైనా జాగ్రత్త పడాల్సిన పీరియడ్. ఉన్నత విద్య ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి సూర్యోపాసన, సూర్య అష్టకాలు చదవటం, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవటం, వీటి మూలంగా మీకు చక్కని ఆరోగ్యం, చక్కని పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇకపోతే జర్నలిజం, అలాగే గణిత శాస్త్రం, అలాగే మినీ మీడియా రంగాలలో పనిచేసే వారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి, మీరందరికీ కూడాను పరిస్థితులు మీకు ఈ యొక్క జూన్ 7వ తేదీ వరకు కొంత వ్యతిరేక ఫలితాలు. తదుపరి మీకు మీ రాశులకి, వృషభ రాశులకి బుధ భగవానుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి పక్షం మొత్తం కూడాను శుభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు ఈ యొక్క అష్టమాధిపతి, దేహాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి పంచమ వీక్షణ చేత మీ యొక్క చతుర్థ భావాన్ని చూస్తున్నారు. దీని మూలంగా కొంత మీకు శుభ పరిణామాలు, లాభాధిపతి కూడాను కాబట్టి ఈయన వ్యయంలో ఉన్నప్పటికీ కూడాను ఈయన మీ చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీ కృషి, మీ శ్రమ, మీ పట్టుదల దీని మూలంగా కొంత మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి మీకు మీ యొక్క ఎఫర్ట్ ఫుల్గా పెడితే మాత్రం విజయం తథ్యం అనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి విశేషించి మీకు రాహువు పంచమాధిపతి, ఈయన వచ్చేసి వ్యయంలో పడ్డారు. దూర ప్రాంత ప్రయాణాలు, చిరాకు, నిద్రాభంగాలు ఇలాంటివి మిమ్మల్ని చిరాకు పెట్టించే విషయాలు, కలత నిద్ర పడుతుంది, కొంత మీకు దృష్టి నరఘోష ఇలాంటి విషయాలు ఏవైనా ఎదురయ్యాయా, ఎవరిదైనా దృష్టి తగిలిందా, గ్రహపీడ ఏమైనా పట్టిందా అన్నట్టుగా ఉంటుంది మీకు ఈ సమయం. రాహు వ్యయంలో ఉండడం మూలంగా అలాంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇకపోతే మీకు ఈ యొక్క వ్యవసాయం కలిసి వస్తుంది, మెటపాంత భూములు కలిసి వస్తాయి. అలాగే జలవనరులతో అధిక మొత్తంతో పెట్టి వ్యవసాయం చేయాలనుకునే వారికి, కొంత జల ఉత్పత్తులతోటి బిజినెస్ చేసేవారికి వీరందరికీ కూడాను శుభమూలకమైనటువంటి పరిస్థితులు దాస్తరిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు విశేషించి తండ్రి గారి యొక్క సహకారం బాగుంటుంది. తండ్రి గారి వారసత్వ ఉద్యోగాలలో మీరు ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే, బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చేస్తూ ఉన్నట్లయితే అందులో మీ శ్రమకు, వారి సహకారానికి మంచి గుర్తింపు, సంపాదన యాడయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా విసుగు, నిద్రాభంగాలు కలుగుతున్నట్లయితే ఒకసారి మీరు విశేషించి దుర్గారాధన చేసుకోవడం, ఈశ్వర అభిషేకాలు, ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, ఇవన్నీ చేయడం మూలంగా కొంత వ్యతిరేక ఫలితాలు సన్నగిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి గృహయోగము, ఇవన్నీ కూడాను మీకు 7వ తేదీ తర్వాత కలిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు మీరు ప్రయత్నించినట్లయితే వివాహ కార్యక్రమాలు కూడాను 7 తర్వాత మీకు శుభయోగం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు కొంత ఊరట కూడా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా కలుగుతుంది 7వ తేదీ తర్వాత. ఇకపోతే మీకు విశేషించి మీరు కేతువు మీకు 6లో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్ర దర్శనాలు, అలాగే కొంత దైవ ప్రార్థనలలో పాల్గొంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి బాగా మీకు ఈ సమయం అంతా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. అన్ని కార్యక్రమాలలో మీకంటూ ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషన్ ఏర్పడే స్థాయికి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి మీరు విశేషించి శుక్రవారం రోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి పూజలు చేసుకోవాలి, అలాగే దుర్గా ఆరాధన చేసుకోవడం. విశేషించి కొంత మీరు ఇంకాస్త దైవ బలం పుంజుకోవడం కోసం వినాయకునికి గరికతో బుధవారం రోజు పూజించడం మూలంగా కొంత వ్యతిరేక ఫలితాలు సన్నగిల్లుతాయి. అలాగే మీకు అష్టమాధిపతి, లాభాధిపతి వ్యయంలో పడ్డాడు కాబట్టి ఈయన 1 సంవత్సర కాలం ఇక్కడే ఉంటాడు గురువు. దీని మూలంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి, అధికార హోదాలో ఉన్నవారికి, న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి, కొంత తల్లికి తండ్రి గారి హెల్త్ విషయంలోనూ వీటన్నిటిల్లో కొంత వ్యతిరేకత, మీరు చేసే పనులలో మీరు ఆశించినటువంటి స్థాయిలో
ప్రోగ్రెస్ కనిపించకపోవడం మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి స్ఫటిక మాలను మీరు మెడలో ధరించినట్లయితే కొంత ఈ వ్యతిరేక ఫలితాలు మీకు సన్నగిల్లి పాజిటివ్నెస్ ఎక్కువగా మీకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దత్తదర్శనం, దత్త పూజలు చేసుకోవడం కూడా దీనికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ కొంత మీరు లక్ష్మీ ఆరాధన, అలాగే శుక్రవారం రోజు ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ ముత్తైదువులకు కానీ సువాసినలకు కానీ పండు పువ్వు తెల్లని పుష్పాలు, మల్లెపూల సీజన్ ఇది చల్లగా సన్నజాజులు మల్లెపూల సీజన్, అమ్మవారికి తెల్లని పువ్వులు అమ్మవారికి సమర్పించి అమ్మవారి పాదాలకు ఆ పువ్వులను అలాగే తాంబూలం పండు ఇచ్చి సువాసనలను వారికి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే ముగ్గురికైనా ఐదుగురికైనా ఇక్కడ పెద్ద సంఖ్యలో బట్టలు పెట్టాలని కానీ ఏదైనా వాయనాలు ఇవ్వాలని కానీ అధిక మొత్తంలో 51 మందికి 128 మందికి ఇవ్వాలని కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. మీ శక్తికి తగ్గట్టు మీరు ఈ యొక్క సువాసినిలను వారికి తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు సకల శుభాలు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విశేషించి జీవిత భాగస్వామితోనూ గొడవలు తగ్గడం, ఇకపోతే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి పృథ్వీ ముద్ర. ఈ రింగ్ ఫింగర్ను బటన్ వెళ్తే ఫోన్ చేసి ఓం శ్రీ రామేశ్వరేశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాసం మీద దృష్టి పెట్టగలరు. ఇవి ఇచ్చేసినట్లయితే వృషభ రాశి వారికి ఎంతో మీకు శుభం కలుగుతుంది. అలాగే గోచారం అనేది మీ పైన 50-60 బాగా మీకు జాతకం కరెక్ట్గా ఉన్నట్లయితే 60% వరకు కూడా ప్రభావం చూపుతుంది. ఇంకా మిగతావి ఒక్కొక్కసారి మీకు దశలు ఇలాంటివి చక్కగా క్యాలిక్యులేషన్ లేకపోతే వ్యతిరేక ఫలితాలు అనేటివి మీకు గోచరిస్తాయి. మేము చెప్పింది నమసక్యంగా ఉండదు. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుని గోచారాన్ని యాడ్ చేసుకున్నట్లయితే మీకు చక్కని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించగలరు. శుభం. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.